దశాబ్దాల తరబడి కరువు కరాల నృత్యం చేస్తున్న అనంతపురం జిల్లాకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు కూలీలకు ఓ వరల మారుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టితో 6 గాలం శ్రమించే రైతులు రైతు కూలీల బ్రతుకులు దుర్భరంగా మారిన తరుణంలో ఉపాధి హామీ పనులు కొంతమేర చేయూతనిస్తున్నాయి. ఉపాధి పనుల్లో భాగంగా నీటి నిల్వలు పెంచడం, నీటి సంస్థల పునరుద్ధరణ, చెరువులు కుంటల్లో పొడికతీత, జలవనరుల పునరుద్ధరణ, చెట్లు నాటడం, వరదల నియంత్రణ, వర్షపు నీరు వృధా కాకుండా పారంపాడులు, ఇంకుడు గుంతలు త్రవ్వటం తదితర పనులు కూలీలకు కల్పిస్తున్నారు అధికారులు. ఇలా 100 రోజుల పని దినాలకు ఒక కూలీ సంవత్సరానికి సుమారు 23,000 రూపాయలు సంపాదించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే అసలే కరువు ప్రాంతం కావడంతో పంటలు కూడా సరిగ్గా లేవని, గోరు చుట్టు మీద రోకిలి పోటుల కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కొంతమేర తమ కుటుంబాలకు ఊరటనిస్తున్న 100 రోజుల పని దినాలు చాలవని, రోజుకు 237 రూపాయల కూలీ కాగా తమకు సరిపోవడం లేదని కూలీలు అంటున్నారు. పని దినాలు 200 రోజులు పెంచి కూలీ రేట్లు కూడా పెంచగలిగితే తమ కుటుంబ పోషణ సాధ్యమవుతుందని ఉపాధి కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనంతపురం జిల్లా గాలదిన్నె మండలం గుడ్డాలపల్లి శిరివరం గ్రామాల ఉపాధి కూలీల సమస్యలపై మరిన్ని విశేషాలు మా న్యూస్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. దేశంలో అత్యంత కరువు ప్రాంతమైన జైసల్మీర్ కంటే అనంతపురం జిల్లా మరింత కరువులో కూరుకుపోతోంది. ఇలాంటి కరువు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు, వలస వెళ్లిన కూలీలకు ఉపాధి పథకాన్ని ఊరటగానిచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం క్రింద అనేక గ్రామాల శివార్లలో నీటి కుంటలు తీయడం, ఫారం పాండ్లు, ఉద్యానవన అభివృద్ధికి మొక్కలకు గుంతలు తీయడం ఇలాంటి పనులు ఎన్నో, కొండల మీద గుట్టల మీద పడుతున్న వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటి కుంటలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం మనం గుడ్డాలపల్లి సిరివరం గ్రామం కొండగుట్టల్లో ఉన్నాం. ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద అనేక మంది కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా తమ ప్రాంతాలకు దగ్గరగానే ఫారం పాన్లు త్రవ్వకాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి ఈ ఉపాధి పథకం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. పెద్దమ్మ, ఏం పేరు మీ పేరు? నా పేరు అశ్వత్తమ్మ సార్. ఏ ఊరు మీది? సిరివరం. సిరివరం. ఉపాధి హామీ పథకం కింద మీరు పనులు చేస్తున్నారు కదా? అవును. మీరు ఎన్నాళ్ళు చేస్తున్నారు? ఏప్రిల్ నుండి చేస్తున్నాం సార్. ఈ సంవత్సరంలో ఈ పని ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతుంది సార్. ఈ పని లేకుంటే కూడా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు ఉండే కరువు తగ్గట్టుగా మేము బాగా పని చేసుకున్నాం సార్. ఈ పని కూడా మాకు ఈ వారం కూడా డబ్బులు పడిపోతున్నాయి సార్. ఈ వారం చేస్తానే నెక్స్ట్ వారంలోనే బిల్లు పడుతుంది. ఎంత ఇస్తున్నారమ్మా? పడతాను సార్. మాకు మీటర్ ప్రకారం ఇట్లా కొలతలేసి మేము 8 మీటర్లు ప్రకారం మేము మా భర్త ఇద్దరం వస్తాం సార్. 2 మీటర్లు చేసుకుంటాం. 2 మీటర్లు చేసుకుంటే 137 ఏమట్లా పడతా, 237 అట్లా పడతాను సార్. ఎప్పుడు కూడా పడుకోకుండా ఏం లేదు? లేదు సార్, ఎప్పుడు పడుతుంది. ఈ కూలి మీదే మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు? అవును సార్. ఎంతమంది మా పిల్లలు? మాకు 2 కొడుకులు, 1 కూతురు, మా అత్త, మా ఆయన, నేను సార్. మీరంతా పనులు చేసుకుంటున్నారు. ఏదైనా ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు ఉన్నాయి కదా, ఈ ఫారం పనులు తొగడము, చెట్లకు గుంతలు తీయడం, ఇవన్నీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? మాకు చాలా ఉపయోగపడతారు. ఈ కరువు పని లేకపోతే ఈ కరోనాతోను డబ్బులు లేక వలసపోయే పరిస్థితి సార్. ఇది ఏమంటే ఈ పని ఉంది కాబట్టి ఏదో వారం వారం బిల్లులు వస్తాయి, ఏదో మా కుటుంబాన్ని పోయించుకుంటాను. గతంలో వలసపోయే వల్ల? ఖచ్చితంగా సార్, కర్ణాటక మేము ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకేమంటే ఇది ఉంది కాబట్టి ఏదో వారం వారం బిల్లులు వస్తాయి, ఏదో మన జరుపుకుంటాను సార్. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? ఫారం పనులు సార్. ఫారం పాండు పనులు అంటే గవర్నమెంట్ మీకు బాగానే సహాయపడుతుంది? మంచి పని చేసింది సార్. ఎంత వస్తుంది కూలీ దినానికి? సార్ నాకు 235 రూపాయలు పడుతుంది సార్. వికలాంగ్ ఉన్నాయి. మీరు వికలాంగులా? ఏమైంది మీకు? నాకు మెదడు ఆపరేషన్ సార్. మెదడులో గడ్డలు కుట్టే ఆపరేషన్. ఈ మూత ఎంత పెట్టి పెట్టిన సార్ కన్ను అయినా కూడా పని చేస్తాను. చేస్తాను. ఈ పని తప్ప ఇంక వేరే పని చేయాలి? వేరే పని ఏముంది సార్. ఇంకా ఈ పంటలు ఇట్లా పోయా, ఇంకా ఇది లేకపోతే చాలా బరువు ఏం చేస్తాను. కిరుపాల్ రెడ్డి సార్. కిరుపాల్ రెడ్డి, ఈ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తూనే ఉన్నారా మీరు? చేస్తానే ఉన్నాం సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ కరువు పని చేస్తున్నాం సార్. పోయాదే పని, పారం పోగు పని సార్. ఏమిటి? ఈ బోర్లకి వర్షం వస్తే గుట్లు ఉంటే వస్తాయి సార్. ఆ నీళ్లు ఈ బోర్ గుంతల్లోకి వస్తే బోర్లకి ఎక్కడ ఇముడిపోకుండా బోర్లకి సతం వస్తుందని చేస్తున్నాం సార్. అంటే బోర్లలో నీరు ఈ గుంతలో ఉండి బోర్లకి వృద్ధిలోకి వస్తాయి, వెళ్ళిపోకుండా ఏరే పక్కకి ఈ దీంట్లో ఇములించి బోర్లకి దగ్గరుండే బోర్లకి
అడ్డాసన్ అవుతుంది సార్. అప్పుడు కొంచెం బోర్లకి పికప్ అవుతుంది సార్. బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి. రీఛార్జ్ అవుతాయి. లేకపోతే ఈ గుంత లేకపోయినా అనుకో, కొండలో నీళ్ళన్నీ వెళ్ళిపోయి సర్రకు వంకకి వెళ్ళిపోతాయి పామిడి అట్లా. ఆ నీళ్లు ఈడ పట్టుకుంటుంది సార్ వర్షం వచ్చినప్పుడు. సార్ మాకు 200 రోజులు పని పయనించండి సార్ మీరు. ఇంకా 5 రోజులు రాకపోతే ఇంకా చీరలు పాసుకోవాల్సింది. ఏమీ లేవు సార్. వర్షం వచ్చి గిడ్డ కూలీలకు పెట్టి ఏంది లేదు. ఇప్పుడు ఇంకో 10 ఇంకో 4 రోజులు ఉంటే గుంటకు రాసుకోవాల్సింది. పంట ఏం లేదు సార్ మా మండలంలో. చెనిక్కాయలు ఏం లేవు. ఉపాధి హామీ పథకాల కింద మా అందరికీ మా కుటుంబానికి మాకి బాగా ఉపయోగపడుతుంది సార్. ఉపయోగపడుతుంది. మేము మా ఇంట్లో ఉండేది 4 ఉన్నాం, 2 కూతుర్లు మా ఆయన నేను. మాకు ఇది ఈ రోజులు చాలక మాకు 100 రోజుల దాకా 200 రోజులు కూలిస్తే మేము బతకడానికి అవకాశం ఉంటుంది. వానలు వచ్చి చెనిక్కాయ వేసుకొని పంటలు ఏం మాకు పంట లేదు. మాకు అవకాశం ఇవ్వండి సార్. మాకు ఈ పని ఇంకా 100 రోజులు కాకుండా 200 రోజులు ఉంటే ఇంకా 100 రోజులు పెంచితే మాకు అవకాశం ఉంటుంది సార్ బతకడానికి. ఇంకా ఏ ఊరికి పంపించకుండా ఇక్కడే మేము ఈ ఊర్లో ఉండే ఊర్లో అవకాశం ఇవ్వండి సార్ అని అడుగుతున్నాం సార్. నమస్తే సార్. మేము కరువు పని కూలి పని చేసేవాళ్ళం. మాకు 200 రోజులు పెంచాలి. మాకు మాకు మేము ఇద్దరు ఉండాం సార్. మా కుటుంబం ఇదే వ్యవసాయం. మాకు ఇంకేం లేదు సార్. మాకు 200 రోజులు మాకు పెంచాలి సార్. మాకు అదే కూలి. ఇది అనంతపురం జిల్లా ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల పరిస్థితి. ఇప్పుడున్న 100 రోజులు కాకుండా 200 రోజులకు పెంచాలని, ఇప్పుడున్న కూలి ఏదైతే ఉందో 234 రూపాయలు 37 రూపాయలు ఇట్లా మీటర్ ప్రకారం ఏదైతే ఇస్తున్నారో అది ఇంకా కూలీలు పెంచితే ఈ పెంచిన కూలి వల్ల తమ కుటుంబాలను కూడా పోషించుకునే అవకాశం ఉంటుందని, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇతర జిల్లాలకు వెళ్లకుండా వలస వెళ్లకుండా తమ ఏదైతే తమ గ్రామాల మధ్య ఉన్నారో ఆ గ్రామ శివార్లలోనే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనులు కల్పించి కూలీలు పెంచాలని, పని దినాలు 100 నుంచి 200 రోజులు పెంచాలని ఈ ఉపాధి హామీ పథకం కింద ఉన్న కూలీలందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ బండి సీనుతో, వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, అనంతపురం జిల్లా గుడ్డాలపల్లి గ్రామం.